హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరిస్టాటిల్ ఎడ్యుకేషన్ ఛానల్ మన ఛానల్లో చైనా సంచలన నిర్ణయం కరోనా వైరస్ పుట్టిన ప్రదేశంలో ఎలాంటి మార్పులకు దారితీసింది ఆ అంశాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుందాం మరి చైనా వైరస్ అంటూ ప్రపంచం చేత విమర్శలు చిత్కారాలు ఎదుర్కొన్న కరోనా మహమ్మారిని తమ దేశం నుంచి తరిమివేయడంలో చైనా విజయం సాధించింది తొలుత సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్స్ లోగల గల వుహాన్ సిటీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ వైరస్ను గుర్తించడం జరిగింది అనాతి కాలంలోనే వైరస్ విజృంభించి అక్కడ మూడు వేల రెండు వందల ఏడు మంది ప్రాణాలు హరించడం జరిగిన విషయం మనకు తెలిసిందే చైనాలో మొత్తం ఎనభై ఒక వెయ్యి తొంభై మూడు కేసులు నమోదు కాగా అందులో డెబ్బై రెండు వేల ఏడు వందల మూడు మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు కరోనాకు విరుగుడు మందు కనిపెట్టినప్పటికీ వైరస్ వ్యాప్తిని నివారించడంలో చైనా అనుసరించిన విధానాలే ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి ఇదిలా ఉంటే లాక్డౌన్కు సంబంధించి చైనా ప్రభుత్వము మరో సంచలన నిర్ణయం తీసుకుంది రెండు నెలల తర్వాత కొత్త రకం కరోనా వైరస్కు జన్మ స్థలమైన వుహాన్ సిటీ హుబే రాష్ట్రం గత రెండు నెలలుగా లాక్డౌన్లో ఉంది అక్కడి సీఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ అసలది ఎలా పుట్టిందనే విషయం ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు వుహాన్లో ఈ ఏడాది జనవరి పదకొండున తొలి కరోనా మరణం సంభవించింది పది రోజుల వ్యవధిలోనే మరో పదిహేడు మంది కన్ను మూయవడంతో కన్ను మూయడంతో చైనా ప్రభుత్వము జనవరి ఇరవై మూడు నుంచి వుహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసింది సరిగా రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ నగరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది ఈ మేరకు మంగళవారం ఒక కీలక ప్రకటన వెల్ల వెల్లడించింది రవాణా షూరు ఇందులో కోవిడ్ నైన్టీన్త్ ఏపీ సెంటర్గా పేరు పొందిన వుహాన్ సిటీతో పాటు హుబే ప్రావిన్స్ అంతటా లాక్డౌన్ ఎత్తిన ఎత్తివేనట్లు ప్రభుత్వం ప్రకటించింది అంతేకాదు బుధవారము మార్చి ఇరవై ఐదు నుంచి అక్కడ సాధారణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించినట్లు తెలిసింది మూడు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు తగిన జాగ్రత్తలతో బయటికి రావచ్చని బుధవారం నుంచి రైళ్లు బస్సులు విమాన సర్వీసులు వాడుకోవచ్చని పిగ్ సర్కారు ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది స్థానిక మీడియా పేర్కొంది జిన్ పిగ్ ప్రకటనతో చైనా ప్రెసిడెంట్ జిన్ పిగ్ ఈ నెల పదిన వైరస్ ఎపి సెంటర్ ఊహార్లో ప్రకటించి అక్కడి సైంటిస్టులు డాక్టర్లతో సమావేశం తర్వాత కరోనా వ్యాప్తిని సమూలంగా అడ్డుకున్నాం ఇక పై వైరస్ మా దేశం నుంచి వ్యాపించబోదు అని ప్రకటించారు అయితే ప్రెసిడెంట్ ప్రకటన తర్వాత మరో పది రోజుల పాటు ప్రజల్ని బయటికి రానివ్వలేదు మార్చి ఇరవై తేదీన తర్వాత రియాక్షన్ ఆర్డర్స్ సడలిస్తూ మొత్తానికి మార్చి ఇరవై ఐదు నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయనట్లు అయితే ప్రెసిడెంట్ ప్రకటన తర్వాత మరో పది రోజుల పాటు ప్రజల్ని బయటకు రానివ్వలేదు మార్చి ఇరవై తేదీన తర్వాత రియాక్షన్ ఆర్డర్స్ సడలిస్తూ మొత్తానికి మార్చి ఇరవై ఐదు నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయనున్నారు అయితే ఇంకా ముగియలేదు వైరస్ ఏపీ సెంటర్ హుబే ప్రావిన్స్లో లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన చైనా కరోనా బారి నుంచి పూర్తిగా విముక్తమైనట్లు కాదని ఆసుపత్రులలో ఇప్పటికీ వేల మంది వైరస్తో బాధపడుతున్న వాళ్లను ఉన్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు మనుషుల ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు దాదాపు చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థకు మారి జీవం పోయడము కత్తి మీద సామేనని వారు అభిప్రాయపడ్డారు